బ్రాహ్మముడి సీరియల్ నుంచి హమీదా సైడ్ అయిపోయిన సంగతి తెలిసిందే. ఈ ధారావాహికలో స్వప్న పాత్రలో ఇప్పటివరకు నటించింది హమీదా. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ సీరియల్ నుంచి హమీదా వెళ్లిపోయింది. అయితే బ్రహ్మముడి సెట్స్ లో హమీదాకి ఇదే చివరి రోజు. దీంతో ఆమె తోటి నటీనటులు అంతా కాస్త ఎమోషనల్ అయ్యారు. ముఖ్యంగా హీరోయిన్ కావ్య, దీపిక రంగరాజు హమీదా వెళ్లిపోతున్నందుకు కన్నీళ్లు పెట్టుకుంది. ఆ వీడియో వైరల్ అవుతోంది. స్టార్ మా సీరియల్స్ లో టాప్ రేటింగ్ వచ్చే ధారావాహిక బ్రహ్మముడి. ఈ సీరియల్ మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటూ రేటింగ్ లో దూసుకుపోతుంది. ముఖ్యంగా హీరో హీరోయిన్లు రాజ్ కావ్యల పాత్రల్లో మానస్ దీపిక రంగరాజు నటన ఆడియన్స్ కి తెగ నచ్చేసింది. అలానే ఈ సీరియల్లో స్వప్న పాత్రలో బిగ్ బాస్ ఫేమ్ హమీదా యాక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల కొన్ని ఎపిసోడ్స్ నుంచి హమీదా చేస్తున్న స్వప్న పాత్రలో మరో కొత్త నటి రీప్లేస్ అయ్యారు. దీంతో హమీదా సడన్ గా ఎందుకు మానేసిందో అంటూ ఆడియన్స్ కాస్త కంగారు పడ్డారు. తాజాగా హమీదాకి సెట్స్ లో చివరి రోజు అంటూ ఓ వీడియో పోస్ట్ చేశారు బ్రహ్మముడి సీరియల్ నటుడు గిరి. ఇక ఈ పోస్ట్ కింద అసలు హమీదా ఎందుకు సీరియల్ నుంచి వెళ్లిపోతుంది, రీజన్ చెప్పండి అంటూ ఆడియన్స్ కామెంట్లు పెడుతున్నారు. కొత్తగా స్వప్న పాత్రలో వచ్చిన అమ్మాయి సూట్ కాలేదని హమీదానే మళ్లీ ఆ పాత్ర చేయాలంటూ అడుగుతున్నారు. అయితే హమీదా ఎందుకు సడన్ బిగ్ బాస్ సీజన్ 8లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చేందుకు సీరియల్ మానేసిందంటూ రూమర్స్ కూడా వచ్చాయి. కానీ నిన్న వైల్డ్ కార్డ్ ఎంట్రీలో కూడా హమీదా లేదు. దీంతో మరేదైనా కారణంతోనే సీరియల్ ను వదిలేసి ఉండొచ్చుని అంటున్నారు. అయితే సీరియల్ కి గుడ్ బై చెప్పిన తర్వాత సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ బాగా పెంచేసింది హమీదా. ఇటీవల ఆమె పోస్ట్ చేసిన కొన్ని వీడియోలు, ఫోటోల్లో నడుము, నాభి అందాలు చూపిస్తూ రెచ్చిపోయింది. మరి సినిమాల్లో ఏమైనా అవకాశాలు వచ్చి ఉంటాయి, అందుకే సీరియల్ కి డేట్స్ ఇవ్వలేక బై బై చెప్పేసి ఉండొచ్చని మరికొంతమంది అంటున్నారు. మరి అసలు హమీదా ఎందుకు మానేసిందో, ఆమె ఏమైనా క్లారిటీ ఇస్తుందేమో చూడాలి. కానీ ఇప్పటి వరకు చేసిన యాక్టింగ్ విషయానికొస్తే స్వప్న పాత్రకి బాగానే న్యాయం చేసింది హమీదా. సీరియల్ మొదట్లో కాస్త నెగటివ్ షేడ్స్ ఉన్న ఈ క్యారెక్టర్ కొంతకాలంగా పాజిటివ్ గా మారింది.